జై తెలంగాణ, జై కేసీఆర్, జై పెద్దన్న. నిన్నటి రోజు మరి పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు అనుచిత వ్యాఖ్యలు చేయడాని గురించి ఈరోజు నిరసన తెలియపరిచి శివయాత్ర నిర్వహించి శివాన్ని దహనం చేయడం జరిగింది. మరి ఈరోజు నిన్నటి మాట్లాడిన ప్రగతి భవన్ను గ్రైండర్ల తోటి మావోస్టుతో పేల్పిస్తానని మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాం. మరి శాంతి విధంగా ఉన్నట్టు తెలంగాణ లోపల మళ్ళీ ఉగ్రవాదాన్ని ప్రేరేపించి ఈ పేల్చుడు పెంచుడు చంపుడు కుట్రలు కుతంత్రాలు ఏంటిదో మరి జనం తెలుసుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఈ విధంగా మీరు ఈ వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు. మరి మీరు ఒక గౌరవనీయమైనటువంటి పీసీ ప్రెసిడెంట్లో ఉన్నారు, మరి పార్లమెంటరీ సభ్యుడిగా ఉన్నారు, మీరు చట్టాలను గౌరవించే సభలో ఉండి మరి చట్టాలను వ్యతిరేకించే వారితో ప్రోత్సహించే విధంగా గ్రైండ్ తోటి ప్రగతి భవన్ను పేలుస్తామని మరి ఉగ్రవాదాన్ని ప్రేరేపించే విధంగా సమర్థించే విధంగా మాట్లాడడం ఏ మేరకు మీరు ఏ విధంగా పిసిసి ప్రెసిడెంట్గా కొనసాగుతారో మీకు సమర్థించి మీకు మద్దతు తెలిపేవారు కే విఘ్నతకు వదిలేస్తున్నాం. మీ అటువంటి వారు ఈ పిసిసి ప్రెసిడెంట్ కాదు, కాంగ్రెస్ పార్టీ కూడా కొనసాగే హక్కు లేదని కూడా మేము తెలియపరుస్తున్నాం. మీరు మీ పిసిసి ప్రెసిడెంట్గా కొనసాగుతూ మీరు ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసుకో గౌరవమైన పదవిలో ఉండుకుంటూ పార్లమెంట్ సభ్యునిగా వండుకుంటూ ఇలాంటి అణచి వ్యాఖ్యలు చేయకూడదు, చేస్తే మేము తెలంగాణలో అడుగడుగును అడ్డుకుంటాం, ఇలాగనే అణచివేస్తామని కూడా తెలియపరుస్తున్నాం. మేము మీరు పాదయాత్ర వేసుకుంటే వ్యతిరేకం కాదు, పాదయాత్ర వేసుకోనండి. మా నాయకుడు మహానాయకుడు కేసీఆర్ గారు మరి పాదయాత్రలతో శాంతియుతంగానే తెలంగాణను సాధించుకున్నాడు. మరి కానీ మీరు ఈ విధమైనటువంటి గ్రెనేడ్లు తుపాకులు తీవ్రవాదులను ప్రోత్సహించే విధంగా మాట్లాడుతున్నారు. ఈ వీటిని వెంటనే ఉపసంహరించుకోవాలి, ఈ ఉపసంహరించుకోవాలని కోరుతున్నాను. జై.